సో ఈరోజు మనం కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం తెలుసుకుందాం. సో కండక్టర్స్ అనేవి మన కండక్టర్స్ అంటే ఏ విధంగా చెప్పాలంటే, ది మెటీరియల్ విచ్ అలౌస్ కరెంట్ టు ఫ్లో ఈజీలీ త్రూ దెమ్ ఈజ్ నోన్ యాజ్ ఎ కండక్టర్. ఏ కండక్టర్ గుండా అయితే ఎలక్ట్రాన్స్ ఈజీగా ఫ్లో అవుతాయో వాటిని మనం కండక్టర్స్ అంటాం. సో కండక్టర్స్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కాపర్. కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. కాపర్ని మన ఇంట్లో వైరింగ్ కోసం వాడతాం ఎక్కువగా. అంటే మన ఇంట్లో ఉండే కరెంట్ వైరింగ్ ఉంటుంది కదా, సో ఆ కరెంట్ వైరింగ్లో ఎక్కువగా ఉండేవి కాపర్ వైర్సే ఉంటాయి. అల్యూమినియం వైర్స్ కూడా ఉంటాయి. అల్యూమినియం అనేది కాపర్ కంటే కాస్ట్ తక్కువ, కానీ అల్యూమినియం కంటే కాపర్ గుడ్ కండక్టర్ కొంచెం. సో అందువల్ల ఈ కాపర్ని ఎక్కువగా మన ఇంట్లో ఉండే వైరింగ్లో మనకి చూస్తాం. సో అదేవిధంగా మనం అల్యూమినియం గురించి చెప్పుకోవాలి. అల్యూమినియం కాపర్ కంటే కాస్త తక్కువ. సో ఈ అల్యూమినియం వైర్ని మనం ఎక్కడ ఎక్కువగా చూస్తామంటే, మన బయట ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేసే పెద్ద పెద్ద పోల్స్లో యూజ్ చేసే వైర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అల్యూమినియంలో ఉంటాయి. సో ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్కి, ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంకో ట్రాన్స్ఫార్మర్కి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్కి యూజ్ చేసే వైర్లన్నీ అల్యూమినియంలో ఉంటాయి. సో ఈ అల్యూమినియం కాపర్ కంటే కాస్త తక్కువ కాబట్టి వీటిని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో ఈ అల్యూమినియం కూడా గుడ్ కండక్టర్ అనమాట. ఇవి కాకుండా సిల్వర్ అంటే వెండి, వెండి కూడా మంచి కండక్టర్. కానీ వెండిని ఎక్కువ ఎందుకు యూజ్ చేయరంటే, సో వెండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఈ రెండింటికంటే, అందుకని యూజ్ చేయరు. అదేవిధంగా గోల్డ్, గోల్డ్ కూడా చాలా మంచి కండక్టర్. గోల్డ్ కూడా కాస్ట్ ఎక్కువ కాబట్టి యూజ్ చేయరు. ఇంకా ఐరన్ మెటల్స్ ఇవన్నీ కూడా కండక్టర్సే. సో ఈ ఐరన్ మెటల్స్ ఇవన్నీ ఏంటంటే పింపుని నాటేస్తాయి కాబట్టి, వర్షం పడినా బయట ఉన్నా సో ఇలాంటివన్నీ, సో అందువల్ల వీటిని యూజ్ చేయరు. సో ఎక్కువగా మనకి కాపర్ని అల్యూమినియంని యూజ్ చేస్తుంటారు. సో కాపర్ అల్యూమినియం అనేవి బెస్ట్ కండక్టర్. సో ఇప్పుడు కండక్టర్స్ అంటే ఇవి అని మనం చెప్పుకున్నాం, కానీ ఎందుకు ఇవి కండక్టర్, ఎందువల్ల ఇవి కండక్టర్స్ అయ్యాయి అనే దాని గురించి తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ ఈ కండక్టర్ బ్యాండ్ ఉంది కదా డయాగ్రామ్, ఈ కండక్టర్ బ్యాండ్ డయాగ్రామ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ కండక్టర్ బ్యాండ్ డయాగ్రామ్లో చూడండి మీకు ఏం కనిపిస్తున్నాయి, ఇక్కడ వ్యాలెన్స్ బ్యాండ్ అని ఉంది, కండక్షన్ బ్యాండ్ అని ఉంది. సో ఈ వ్యాలెన్స్ బ్యాండ్ ఈ కండక్షన్ బ్యాండ్ కి మధ్యలో ఓవర్ ల్యాపింగ్ అని ఉంది. సో ఈ వ్యాలెన్స్ ఒక కండక్టర్ లో వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్, అదే ఇన్సులేటర్ లో అయినా సెమీ కండక్టర్ లో అయినా ఎందులో అయినా, ఈ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఫ్లో అయ్యేటప్పుడు ఈ రెండు కూడా ఓవర్ ల్యాప్ అయి ఉన్నాయి, అంటే ఒకదాని ఒకటి కలిసి, అంటే ఒక దాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయి ఉన్నాయి, కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్స్ బ్యాండ్. సో అందువల్ల వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ లోకి ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఈజీగా ఫ్లో అవుతాయి. సో ఈజీగా ఫ్లో అవడం వల్ల ఒక కండక్టర్ అనేది చాలా మంచి వాహకం అని చెప్తున్నాం. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఈజీగా ఫ్లో అవుతున్నాయి. ఎందుకు ఫ్లో అవుతున్నాయి అంటే, ఇక్కడ మీరు చూసారు కదా వ్యాలెన్స్ బ్యాండ్ ఈ కండక్షన్ బ్యాండ్ రెండు కూడా ఓవర్ ల్యాప్ అయి ఉన్నాయి. సో అందువల్ల కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఈజీగా ఫ్లో అవుతాయి. వీటిని మనం కండక్టర్స్ అని చెప్పుకుంటున్నాం. ఈ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఏవనేవి కూడా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఇన్సులేటర్స్ గురించి చూద్దాం. ఇన్సులేటర్ అనేవి ది మెటీరియల్ విచ్ డు నాట్ అలౌస్ కరెంట్ టు ఫ్లో త్రూ దెమ్ ఈజ్ నోన్ యాజ్ అ ఇన్సులేటర్. అంటే ఏ ఇన్సులేటర్లో అయితే కరెంట్ అనేది ఫ్లో అవ్వదో వాటిని ఇన్సులేటర్స్ అంటున్నాం. ఇన్సులేటర్స్ అంటే ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే ప్లాస్టిక్ కానీ, రబ్బర్ కానీ, డ్రైవుడ్ కానీ, పీవీసి కానీ, ఈ అన్నిటిని కూడా మనం ఇన్సులేటర్స్ అంటున్నాం. సో ఇన్సులేటర్స్లో ఎందుకు కరెంటు ఫ్లో అవ్వదు, ఎందుకు ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వవు అనే దాని గురించి మనం చూడాలంటే, సో దీని బ్యాండ్ డయాగ్రామ్ మనం చూడాలి. ఈ బ్యాండ్ డయాగ్రామ్ చూడండి, ఇన్సులేటర్ బ్యాండ్ డయాగ్రామ్ ఇది. ఇన్సులేటర్ బ్యాండ్ డయాగ్రామ్ లో మనకి ఏముంది, బ్యాలెన్స్ బ్యాండ్ ఉంది, అదేవిధంగా కంజక్షన్ బ్యాండ్ ఉంది. ఈ బ్యాలెన్స్ బ్యాండ్ కి కంజక్షన్ బ్యాండ్ కి మధ్యలో ఉంది కదా లార్జ్ ఎనర్జీ గ్యాప్ అని. సో ఈ బ్యాలెన్స్ బ్యాండ్ కి కంజక్షన్ బ్యాండ్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అదే మీరు కండక్టర్ లో చూసుకుంటే ఈ బ్యాలెన్స్ బ్యాండ్ కంజక్షన్ బ్యాండ్ రెండు ఓవర్ ల్యాప్ అయి ఉంటాయి. సో ఓవర్ ల్యాప్ అయి ఉండడం వల్ల బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కంజక్షన్ బ్యాండ్ లోకి అక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది కండక్టర్ లో. ఇన్సులేటర్కి వచ్చేసరికి వీటి మధ్యన, రెండింటి మధ్యన చాలా పెద్ద గ్యాప్ ఉంది, లార్జ్ గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ఉండడం వల్ల ఈ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి ఈ కంజక్షన్ బ్యాండ్ లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వవు. సో ఫ్లో అవ్వవు కాబట్టి కంజక్షన్ బ్రాండ్ అనేది, మీ కండక్షన్ బ్రాండ్ అనేది ఎంటీగా ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ ఎంటీ కంజక్షన్ బ్రాండ్ అని ఉంది. సో అందువల్ల ఇన్సులేటర్ లో మనకి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వట్లేదు. అంటే బ్యాలెన్స్ బ్యాండ్ కి కంజక్షన్ బ్యాండ్ కి మధ్యన పెద్ద గ్యాప్ ఉండడం వల్ల ఇవి, ఈ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కంజక్షన్ బ్యాండ్ లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వవు. ఫ్లో అవ్వకపోతే
పూర్తిగా కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో అందువల్ల వీటిని ఇన్సులేటర్స్ అంటున్నాం. సో ఇన్సులేటర్ గురించి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇన్సులేటర్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు తెలుసుకున్నారు, ప్లాస్టిక్ అని, తర్వాత డ్రైవుడ్ అని, తర్వాత పీవీసీ అని, ఇవన్నిటికీ కూడా మనకి బెస్ట్ ఇన్సులేటర్స్ గా మనం చెప్పొచ్చు. సో ఈ ప్లాస్టిక్ మనం చెప్పాం కదా, ఇంట్లో ఉండే వైరింగ్ చూసుకుంటే ఈ కాపర్ వైర్ మీద మనం ఈ ప్లాస్టిక్ ఇన్సులేటర్స్ ని యూజ్ చేస్తారు, అంటే ఈ ప్లాస్టిక్ పోతలాగా పోస్తారు. సో అలా పూయటం వల్ల ఆ లోపల అంటే ఏదైతే కండక్టర్ ఉందో మనకి కాపర్ వైర్ లో కరెంట్ ఉన్నా సరే మీద ఇన్సులేటర్ ని ప్లాస్టిక్ ఉండడం వల్ల ఇందులో కరెంటు ఫ్లో అవ్వదు, కాబట్టి మనం డైరెక్ట్ గా స్విచ్ ఆన్ చేసిన ఒక వైర్ ను పట్టుకుంటే మనకు అంతగా ఉన్న షాక్ కొట్టదు. సో అందువల్ల ఇన్సులేటర్స్ అనేవి కరెంటు ఫ్లో అవ్వకపోవడానికి ఇది కారణం అనమాట. అంటే బ్యాలెన్స్ బ్యాండ్ కి కంజక్షన్ బ్యాండ్ కి లార్జ్ గ్యాప్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వవు, కండక్టర్ లో ఫ్లో అవుతున్నాయి, ఇన్సులేటర్ లో ఫ్లో అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం సెమీ కండక్టర్స్ గురించి చూద్దాం. ఈ కండక్టర్స్ గురించి తెలుసుకున్నాం, ఇన్సులేటర్స్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు మనం సెమీ కండక్టర్స్ గురించి చూస్తే, ఈ సెమీ కండక్టర్స్ అంటే ఏంటంటే ది మెటీరియల్ విచ్ డు నాట్ అలౌస్ కరెంట్ టు ఫ్లో ఈజీలీ త్రూ దెమ్ లైక్ కండక్టర్ అండ్ డు నాట్ అపోజ్ కరెంట్ లైక్ ఇన్సులేటర్. దిస్ టైప్ ఆఫ్ మెటల్స్ మెటీరియల్స్ యాజ్ నౌన్ యాజ్ ది సెమీ కండక్టర్స్. అంటే ఇప్పుడు కండక్టర్ లాగా మనకి ఈజీగా కరెంటు ఫ్లో చేయదు, మధ్యలో ఉంటాయి అన్నమాట. ఈ మధ్యలో ఎలా ఉంటాయి, ఏంటిది అనేది మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఈ బ్యాండ్ డయాగ్రామ్ చూడాలి. ఈ బ్యాండ్ డయాగ్రామ్ చూసే ముందు మనకి సెమీ కండక్టర్స్ కి ఎగ్జాంపుల్స్ మనం సిలికాన్ అండ్ జెర్మేనియం గా చెప్పొచ్చు, ఇంకా ఉన్నాయి. సిలికాన్, జెర్మేనియం మనం ఎక్కువగా ఈ వీటిని ఇందులో చూస్తాం, మన ఎలక్ట్రానిక్స్ బోర్డులో సెమీ కండక్టర్స్ ని ఎక్కువగా చూస్తాం. ఈ సిలికాన్, జెర్మేనియం మెటీరియల్ ని మనం ఎక్కువగా యూజ్ చేసి ఈ సెమీ కండక్టర్స్ అనేవి మనం ఎలక్ట్రానిక్స్ లో ఎక్కువగా వీటినే యూజ్ చేస్తాం. సో ఈ బ్యాండ్ డయాగ్రామ్ ఇప్పుడు చూద్దాం. బ్యాండ్ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ చూడండి, మీకు వ్యాలెన్స్ బ్యాండ్ ఉంది, అలాగే కంజక్షన్ బ్యాండ్ ఉంది. ఈ వ్యాలెన్స్ బ్యాండ్ కి కంజక్షన్ బ్యాండ్ కి మధ్యలో స్మాల్ ఎనర్జీ గ్యాప్ అని ఉంది, స్మాల్ ఎనర్జీ గ్యాప్ అని ఉంది. సో ఎందువల్ల ఇవి కండక్టర్ లాగా మంచిగా పనిచేయవు, అలాగని ఎందువల్ల పూర్తిగా అపోజ్ చేయవు ఇన్సులేటర్ లాగా, అంటే వీటి మధ్యన స్మాల్ గ్యాప్ ఉంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఒక రాస్తాలో నడుస్తున్నాం, ఒక దారిలో నడుస్తున్నాం, మనకి అర్ధగా కాలువ వచ్చింది, అంటే చిన్న కాలువ వచ్చింది. మనం ఏం చేస్తాం, రెండు అడుగులు ఇలా వేస్తే ఈ కాలువ దాటి అలా వెళ్ళిపోతాం. సో కానీ గ్యాప్ అనేది వచ్చింది కదా, మనం పరిగెడుతున్నప్పుడు ఒక కాలువ వస్తే ఒక గ్యాప్ అనేది ఒక గ్యాప్ అనేది వచ్చింది కదా, అదే విధంగా ఒక స్మాల్ గ్యాప్ అనమాట. స్మాల్ గ్యాప్ వస్తే మనం ఎలాగైతే దాటుకొని వెళ్ళిపోతామో ఇది కూడా అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయ్యి లేదు కండక్టర్ లాగా, ఏది బ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కంజక్షన్ బ్యాండ్. సో అలాగని పూర్తిగా పెద్ద గ్యాపు లేదు, దాటలేనంత గ్యాపు లేదు ఇన్సులేటర్ లాగా, వీటికి కొంచెం గ్యాప్ ఉందన్నమాట. సో కొంచెం గ్యాప్ ఉండడం వల్ల కొంతలో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అంటే కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, ఈ మూడింటి మధ్యన వ్యత్యాసం మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. అంటే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అంటే ఎల్ఈడి, ఎల్సిడి, సిఆర్టీ రిపేరింగ్ అండ్ డెస్క్టాప్ ల్యాప్టాప్ రిపేరింగ్, మొబైల్ రిపేరింగ్, సీసీటీవీ రిపేరింగ్, ప్రింటర్ రిపేరింగ్, సో ఏవైతే నేను నెక్స్ట్ ఈ రిపేరింగ్ కోర్సులో నేను నా ఛానల్లో పెట్టాలనుకుంటున్నానో, సో వాటికి ఇది బేసిక్ కోర్స్ అనమాట. అంటే అవి చూడాలనుకునే వారు, అంటే జీరో ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వాటిని రిపేర్ చేయగలగాలి అన్నదే నా కోరిక. సో అందుకోసం వాటికి ఎంతవరకు అయితే అవసరం, అంటే కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, వాటికి ఎంతవరకు అయితే తెలిస్తే చాలో అంతవరకు నేను చెప్పాను. అంతేగాని బుక్లో ఉండేటట్టు ఏదో చెప్పాలి, ఏదో వీడియో చేయాలని నేను చేయలేదు. ఒక జీరో ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఉండే వ్యక్తి కూడా నా ఛానల్ చూసి నా టార్గెట్ నేను చెప్పబోయే రిపేరింగ్ కోర్సులు నేర్చుకోవాలనేది నా కోరిక. సో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.